మళ్ళా అమెరికాపురంలో ఆట సందడి. సో మనతో ఉన్నారు ఇప్పుడు డాక్టర్ పద్మశ్రీ శోభారాజు గారు. హాయ్, నమస్కారం అండి. నమస్కారం అండి. సో శోభారాజు గారు, చాలా రోజుల తర్వాత, పాండమిక్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని అమెరికాలో చూస్తున్నాము. ఎలా ఉంది అమెరికాకి రావడం మళ్ళీ ఇంతకాలం తర్వాత? నేను కూడా పాండమిక్ తర్వాత మన వాళ్ళందరినీ ఒకసారి పరామర్శించాలని, అందున స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంటే పిలిచినప్పుడు రావాలి అని చెప్పి నేను చాలా సంతోషంగా వచ్చాను. ఇక్కడ ఇంత వైభవంగా కార్యక్రమాలు మన వాళ్ళందరూ జరుపుతున్నందుకు ఆటా వారు చాలా సంతోషంగా ఉందండి. తర్వాత ఈ పాండమిక్కి కారణాలు ఏంటి అని ఆలోచన చేసి, భౌతికమైన కారణాలే కాకుండా సూక్ష్మమైన కారణాలు ఏమున్నాయి అంటే, మనసు నిశ్చలంగా ఉంచుకోవాలి, భూమిని కాపాడుకోవాలి, వాతావరణాన్ని కాపాడుకోవాలి, నేచర్ని కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలి? ఎందుకంటే నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్ అండ్ దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ జస్ట్ సింగింగ్ రామ్ రామ్ అండ్ నాట్ కేరింగ్ ఫర్ నేచర్. హౌ వీ షుడ్ కేర్ అనే దాని మీద ఫోకస్ చేస్తే మనం ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవడానికి అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను. ఇటువంటి రోజుల్లో కూడా ఇంత అద్భుతంగా ఆట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి నేను మనసా శుభాకాంక్షలు చెప్తూ చాలా సంతోషంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్.